Good afternoon, welcome to ABN Clinic. Thyroid samasyalaku karanalenti, elanti lakshanalu kaligi untundi, thyroid tho elanti samasyalu vastayi, shashvata parishkaralaku homeo international doctor Surendra Reddy garu unnaru, ayana adigi marini vivaralu telusukundam. Namaste andi. Namaste madam. Welcome to ABN Clinic. Asalu thyroid ante enti, thyroid enni rakalu? Thyroid anedi manaku mukhyamaina endocrinal gland lopam valana thyroid problem anedi modalavutundi. ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే థైరాయిడ్ లో మూడు రకాల హార్మోన్స్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనం చూసేది ఏంటంటే T3 అని అంటాము, దీన్ని ట్రైయాయిడ్ థైరోనిన్ అని అంటాం. T4 అంటాము, టెట్రాయిడ్ థైరోనిన్ అని అంటాము. TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని అంటాం. ముఖ్యంగా మనకి ఏంటంటే మెడ ముందు భాగంలో బటర్ఫ్లై అంటే ముఖ్య సీతాకోక చిలుక ఆకారంలో మెడ ముందు భాగంలో మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉండడం అనేది చూస్తాము. థైరాయిడ్ యొక్క లోపాలు ఎక్కువగా కనపడడం అనేది స్త్రీలలోనైనా పురుషుల్లోనైనా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. దీనివలన ప్రాబ్లమ్స్ అనేవి మూడు రకాలుగా విభజించడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ చూస్తే మనం థైరాయిడ్ ఎక్కువగా పనిచేయడం, దీన్ని మనం హైపర్ థైరాయిడిజం అని అంటాము. థైరాయిడ్ పనిచేయాల్సిన దానికంటే తక్కువగా పనిచేయడం, దీన్ని మనం హైపో థైరాయిడిజం అని అంటాము. థైరాయిడ్ వాపులాగా పనిచేయడం, సో గాయటర్ గడ్డ అని అంటాము. సో దీన్ని మనం గాయటర్ అని అంటాం. ఇది ముఖ్యంగా రావడానికి అయోడిన్ యొక్క ప్రధాన లోపం అనేది ఎక్కువగా గమనిస్తుంటాం. ఓకే, మరి థైరాయిడ్ ఎలా గుర్తించాలి? థైరాయిడ్ లో మనం ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేయించడం జరుగుతుంది. సో థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేయిస్తే మనకు T3 T4 TSH లెవెల్స్ అనేది ముఖ్యంగా పరీక్ష చేయడం జరుగుతుంది. ఇదేంటంటే బ్లడ్ టెస్ట్ అన్నమాట. సో థైరాయిడ్ లో మనకు ముఖ్యంగా కారణాలు అంటే తెలవకుండానే బరువు పెరిగిపోవడం, తర్వాత ఆకలి తక్కువగా ఉండడం, ఈవెన్ కొద్దిగా ఆహారం తీసుకున్నా వెయిట్ ఎక్కువగా తొందరగా వచ్చేసినట్టు ఉండడం, చాలా మంది ఫీమేల్స్ లో ఏంటంటే పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా ఉండడం, హెయిర్ ఫాలింగ్ సివియర్ గా ఉండడం, దీంతోపాటు మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండడం, తెలవకుండా అకారణంగా వెయిట్ అనేది పెరిగిపోవడం, దీంతోపాటు చలికి తొందరగా తట్టుకోలేకపోవడం, కొందరికి వాపులాగా కనపడడం, కొందరికి మింగేటప్పుడు ఇబ్బందుల్లాగా అనిపించడం, గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్టు అట్లా అనిపించడం. సో ఈ లక్షణాలన్నీ మనకేంటంటే బాడీలో ఏ సింటమ్స్ తోనైనా ప్రెజెంట్ కావచ్చు అనమాట. సో కొందరు చిన్నపిల్లల్లో మనం ముఖ్యంగా చూస్తే ఎదుగుదలలో లోపాలు, సో చిన్నప్పటి నుంచి వెయిట్ అనేది పెరగరు, తర్వాత హైట్ అనేది పెరగరు, దీంతోపాటు ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా హైట్ కి గ్రోత్ కి సరిపోకుండా ఉండడం వల్ల కూడా చాలా మందిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటివి ముఖ్యంగా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్ గా 2010 తర్వాత నుంచి చాలా కేసెస్ ఎక్కువగా రిపోర్ట్ చేస్తున్నారు. ఓకే అండి, కాలర్ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే సార్. సార్ మాకు ఎయిర్ ఊడిపోతున్నాయి. ఓకే, ప్లస్ ఈ గొంతు ముందు వైపులో కొద్దిగా లైట్ గా వాపు వచ్చినట్టు వస్తుందండి. ఓకే, ప్లస్ కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఓకే, వయసు ఎంత అండి? అది 44 అండి. ఓకే, ముఖ్యంగా ఇది రావడానికి ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనుకోలేమండి. ఒకసారి టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఒకసారి టెస్ట్లు అనేది చేయించాలి. దీంట్లో థైరాయిడ్ ప్రొఫైల్ అనేది ఎర్లీ మార్నింగ్ అవర్స్ మార్నింగ్ 7 o'clock శాంపుల్ అనేది ఇవ్వాలి. ఇదేంటంటే ఫాస్టింగ్ స్టేట్ లో వాటర్ కూడా తీసుకోకుండా థైరాయిడ్ శాంపుల్ అనేది ఇవ్వాలి. దీంతోపాటు మెడ దగ్గర ఎక్కడైతే గొంతు కింద వాపు కనపడుతుందో దీనికి ఒకసారి స్కానింగ్ అనేది చేయించుకోవాలి. చేయించుకుంటే మనకు ముఖ్యంగా దాంట్లో గాయటర్ స్వెల్లింగ్స్ అనేటివి ముఖ్యంగా పురుషుల్లో హైపర్ థైరాయిడ్ కండిషన్స్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అనారోగ్య సమస్యలు అంటే ముఖ్యంగా బరువు తగ్గుతున్నారా, లేకపోతే దీంతోపాటు పాల్పిటేషన్స్ అంటే గుండె దాడ రావడం, దీంతోపాటు ఎక్కువ ఆకలి ఉన్నా కూడా బరువు తగ్గిపోవడం, దీంతోపాటు తొందరగా వీక్నెస్ రావడం, ఇలాంటి కండిషన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఏవైతే చేయిస్తున్నారో ఈ థైరాయిడ్ ప్రొఫైల్ చేయించండి, స్కాన్ ఒకసారి చేయించండి, థైరాయిడ్ గ్లాండ్ కి ఒకసారి చేయించి రిపోర్ట్స్ అనేది తీసుకొని వచ్చి హోమ్ కేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ చేయండి. ఏ ప్రాబ్లమ్ తోటి సివియారిటీ వస్తుంది, ఎంత డ్యూరేషన్ నుంచి ఉందన్న దాన్ని బట్టి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరి హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా మనం హైపర్ థైరాయిడిజం అనేది చాలా మంది పురుషుల్లో ఎక్కువగా గమనించే అవకాశం ఉంటుంది. దీన్ని మనం హైపర్ థైరాయిడిజం అని అంటారు. హైపర్ థైరాయిడిజం లో ఏంటంటే థైరాయిడ్ యొక్క పనితీరు ఏదైతే ఉంటుందో చేయవలసిన దానికంటే ఎక్కువగా పనిచేయడం. సో అప్పుడు ఏమవుతుంది, బాడీలో ఉన్న బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది పెరిగిపోతుంది. సో బాడీలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ 50 kgs ఉన్న పురుషుడు ఎవరైతే ఉంటారో సడన్ గా వెయిట్ తగ్గడం అంటే 35 kgs కి 40 kgs కి వచ్చేసేయడం, దీంతోపాటు కళ్ళు వాపులు వచ్చేసేయడం, దీంతోపాటు బాడీ మొత్తం స్వెల్లింగ్స్ వచ్చేసేయడం అంటే బరువుతో కూడిన ఇట్లానైనా రావచ్చు, లేకపోతే వెయిట్ లాస్ అయినా ఉండొచ్చు. దీంతోపాటు కళ్ళు రెండు ముందుకు వచ్చేసేయడం ఎక్స్ ఆప్తాల్మస్ అని అంటాం. కొందరిలో చేతులు వణకడం స్టార్ట్ అవుతుంది, దీన్ని మనం ఫైన్ ట్రెమర్స్ అని అంటాం. సో ఇట్లాంటి లక్షణాలతోటి ప్రజలు
ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఏ ప్రాబ్లమ్ తోటి వస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ తోటి అయినా రావచ్చు, బట్ థైరాయిడ్ ప్రొఫైల్స్ అనేటివి రిపోర్ట్స్ అనేవి చేయించి ఫాస్టింగ్ స్టేట్ లో ఒకసారి రిపోర్ట్ అనేది చేస్తే దానికి మనం హైపర్ థైరాయిడ్ లో ఉన్నారా, థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ గా మనకు ప్రొడ్యూస్ కావాల్సింది 0.35 దగ్గర నుంచి 5.5 వరకు నార్మల్ గా చూస్తాము. 0.35 కంటే తక్కువగా ఉన్న దాన్ని హైపర్ థైరాయిడిజం గా గుర్తిస్తారు, 5.5 కంటే ఎక్కువగా లెవెల్స్ ఉంటే హైపోథైరాయిడిజం గా గుర్తిస్తారు. ఓకేనండి. ఖమ్మం నుంచి రేష్మ గారు లైన్ లో ఉన్నారు. రేష్మ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో రేష్మ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. మెడస్ చుట్టూ నల్లగా అయిపోతుంది సార్, గొంతు కూడా మింగడం కొంచెం కష్టంగా ఉంది సార్. ఓకే, ఎంత కాలం నుంచి ఉందమ్మా? ఒక 1 ఇయర్ నుండి అనుకుంటా సార్. ఓకే, పరీక్షలు ఏమైనా చేయించారా? మీ వయసు ఎంత? ఇంతవరకు ఏం చేపియలేదండి. మీ ఏజ్ ఎంత? హలో, మీ ఏజ్ ఎంతమ్మా? ఏజ్ 25 అండి. పీరియడ్స్ అనేటివి రెగ్యులర్ గా ఉన్నాయా? హెయిర్ ఫాలింగ్ ఏమైనా ఉందా? ఓకే ఓకే, హెయిర్ ఫాలింగ్ అట్లా ఏమైనా ఉందా? హెయిర్ ఉందండి. బరువు ఏమైనా పెరుగుతున్నారా? బరువు బాగా పెరిగిపోతున్నాను. ఓకే, చాలా మందిలో ఏంటంటే మనకు తెలియకుండానే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటివి పోస్ట్ డెలివరీలో డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోండమ్మా. థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేస్తారు, T3, T4, TSH అనే హార్మోన్స్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే పోస్ట్ డెలివరీలో కొందరికి థైరాయిడ్ డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కొందరికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే యాంటీనేటల్ చెకప్స్ లో రెగ్యులర్ గా గైనకాలజిస్ట్ ఎవరైతే చెక్ చేస్తారో సో వాళ్ళు రెగ్యులర్ గా థైరాయిడ్ టెస్ట్ అనేది చేయించడం జరుగుతుంది. సో ఆ టైంలో మీ కింద డిటెక్ట్ అయ్యి ఉంటే ఒకవేళ థైరాయిడ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. కొందరికి ఏంటంటే పోస్ట్ డెలివరీలో కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్తున్న సింటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి థైరాయిడ్ సింటమ్స్ లాగా కనబడుతున్నాయి. దీంతో పాటు పీరియడ్స్ అనేవి కొందరికి ఇర్రెగ్యులర్ రావచ్చు, రెగ్యులర్ గా కూడా ఉండొచ్చు, బట్ కాకపోతే స్కిన్ కలర్ ఏదైతే ఉందో చర్మం అనేది నల్లబారడం, దీంతో పాటు స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం, స్కిన్ డ్రైనెస్ ఎక్కువగా ఉండడం, పొడి బారడం, దీంతో పాటు నిద్ర ఎక్కువగా పోవాల్సి రావడం, డల్నెస్ ఎక్కువగా ఉండడం, అధికంగా బరువు పెరగడం, ఆకలి తక్కువ ఉండడం, ఇలాంటి సింటమ్స్ అన్ని థైరాయిడ్ లో హైపోథైరాయిడిజం లో ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. ఓకే, వరంగల్ నుంచి ప్రకాష్ గారు లైన్ లో ఉన్నారు. ప్రకాష్ గారు, హలో సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మేము హైపోథైరాయిడ్ నుంచి ముందు హైపోథైరాయిడ్ ఉండేది సార్ ముందు, ఇప్పుడు మేము రేడియో యాక్ట్ అయోడిన్ తీసుకున్నా. ఒక 6 ఇయర్స్ గా నేను హైపర్ హైపర్ నుంచి హైపోకి వచ్చేసాను. 75 mg టాబ్లెట్ డైలీ వేసుకుంటున్నాను. హలో, 75 mg డైలీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ హోమియోపతి వల్ల రేడియో యాక్ట్ అయోడిన్ తీసుకున్నా కూడా మళ్ళా మామూలుగా వచ్చే అలవాటు ఇది అవుద్దంటారా, క్యూర్ అవుద్దంటారా? క్యూర్ అవుతుందండి. దీంట్లో ఏంటంటే మనం తీసుకుంటున్న మనకు ఏ సింటమ్స్ అయితే అంటే మనం బాధపడుతున్న సింటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సింటమ్స్ అనేటివి తగ్గాలి, దీనికి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం అన్నమాట. సో చాలా మందిలో ఇంతకుముందు నేను చెప్తున్నట్టు హైపర్ థైరాయిడిజం అనేది పురుషుల్లో ఎక్కువగా కనబడుతుంది, హైపోథైరాయిడిజం అనేది స్త్రీల్లో ఎక్కువగా కనబడుతుంది. సో ఒక్కసారిగా ఏమవుతుందంటే పురుషుల్లో హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి అయోడిన్ రియాక్టివ్ ఏదైతే మెడికేషన్ ఏదైతే తీసుకుంటుంటారో సో అయోడిన్ అనేది తీసుకోవడం వలన చాలా మంది ఇంజెక్షన్స్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత సడన్ గా వాళ్లకు హైపోథైరాయిడిజం గా గుర్తించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే బరువు పెరగడం, హైపోథైరాయిడ్ సింటమ్స్ ఏవైతే ఉంటాయి, థైరాయిడ్ లక్షణాలు ఏవైతే ఉంటాయి, థైరాయిడ్ లక్షణాలు అంటే పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ దీనికి మెడికేషన్ అనేది వాడుకోవాల్సిన అవకాశం ఉంటుంది. బట్ హోమియోపతిలో మనకు మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటిని పరిగణలోకి తీసుకుని థైరాయిడ్ కి ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో ఇది ఇవ్వడం వలన కంటిన్యూస్ గా కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మనకు సహజ సిద్ధంగా బాడీలో నుంచి థైరాయిడ్ సెక్రీషన్స్ అనేటివి స్టార్ట్ అయ్యి నార్మల్ గా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకుని మీకు దగ్గరలో హన్మకొండ బ్రాంచ్ ఉంటుందండి, ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్లి కన్సల్ట్ చేయండి. రిపోర్ట్స్ తీసుకొచ్చి కన్సల్ట్ చేసిన తర్వాత కరెక్ట్ ప్రాబ్లం ఎంతవరకు ప్రాబ్లం ఉందన్న దాన్ని బట్టి, హైపోథైరాయిడిజం లో ఉన్నారా అన్న దాన్ని బట్టి ప్రాపర్ గా ట్రీట్మెంట్. ఓకే, నెక్స్ట్ కాలర్ నాగరాజ్ గారు కరీంనగర్ నుంచి లైన్ లో ఉన్నారు. నాగరాజ్ గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, మిస్సెస్ అండి, మిస్సెస్ అండి, చెప్పండి. మిస్సెస్ బాబున్నాడు మేడం, తనకు బాగా సన్నగా ఉన్నది, 34 kgs ఉంది, ఏజ్ వచ్చి 24 ఇయర్స్ అండి. ఓకే, తనకు అన్నం తినాలనిపించడం, మెడిసిన్స్ వాడతాం అండి, ఎర్లీ మార్నింగ్ పరగడుపున డాక్టర్ ఇచ్చారు, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాము. ఓకే, థైరాయిడ్ టెస్ట్ ఏమైనా చేయించారా? చేయించాం సార్. చెప్పమంటారా సార్? చెప్పండి.
తనకు 0.2 లో ఉంది సార్. ఓకే, 0.2 లో ఉందంటే హైపర్ థైరాయిడిజం లో ఉన్నారు. సో హైపర్ థైరాయిడిజం లో మనకేంటంటే మనిషి ఒక్కసారిగా సన్నబడడం, దీంతో పాటు మనిషి బరువు అనేది పెరగకపోవడం, తర్వాత చేతులు అనేది వణకడం, దీంతో పాటు యాంగ్జైటీ అంటే పాల్పిటేషన్స్, గుండెదాడ ఎక్కువగా రావడం, ఫ్రీక్వెంట్ గా యూరినేషన్కి వెళ్లాల్సి రావడం, చిన్నదానికి రియాక్షన్ ఎక్కువగా ఉండడం, మనిషి మొత్తం ఒక్కసారిగా సన్నబడడం, గుడ్లు అనేటివి తొందరగా బయటకు వచ్చేసినట్టు ఉండడం, దీన్ని ఎక్సాప్తాల్మస్ అని అంటారు. దీంతో పాటు చేతులు వణకడం, ఇలాంటి కండిషన్స్ అన్ని హైపర్ థైరాయిడిజం లో ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది వాడుకోవాల్సిన అవకాశం ఉంటుంది. వేరే మీ దాంట్లో ఏదైతే మెడికేషన్స్ ఇప్పుడు ఏవైతే వాడుతున్నారో ఈ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి ఒకసారి హోమియోకరెంటర్స్ కన్సల్ట్ చేయండి. దీనికి ఏంటంటే ప్రాపర్ గా థైరాయిడ్ మెడికేషన్స్ ఏవైతే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా పర్మనెంట్ గా కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే పర్మనెంట్ గా థైరాయిడ్ లెవెల్స్ అనేది నార్మల్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ కోల్కతా నుంచి లావణ్య గారు లైన్ లో ఉన్నారు. లావణ్య గారు, డాక్టర్ గారు మీ క్వశ్చన్ అడగండి. హలో, చెప్పండి మేడం. చెప్పండి లావణ్య గారు, వినిపిస్తుంది. హలో సార్, నమస్తే సార్. చెప్పండి మేడం. సార్, నేను ఇప్పుడు చెక్ చేసుకున్నా అంటే నాకు ప్రెగ్నెన్సీ లేదనేసి ఇప్పుడు చెక్ చేసుకున్నామండి. ఓకే, టిఎస్ వచ్చి ఇవన్ టిఎస్ వచ్చేసి 7.77 ఉంది. ఇది ఎక్కువ అంటారా? ఇది థైరాయిడ్ ఉన్నట్లే కదా. థైరాయిడ్ ఉన్నట్లే మేడం. 5.5 కంటే ఎక్కువగా ఉంటే దీన్ని థైరాయిడ్ హైపోథైరాయిడిజం అని అంటారు. దీంట్లో ఏంటంటే హైపోథైరాయిడిజం అనేది ఫీమేల్స్ లోనే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీకి డిలే అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అండం అనేది ప్రాపర్ గా విడుదల అవ్వకపోవడం అనేది ఉంటుంది. ఓవులేషన్ అనేది సరిగా ఉండదు. పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్ అయిపోవడం కామన్ గా ఉంటుంది. స్కిన్ డ్రైనెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. బరువు అనేది పెరిగిపోవడం ఉంటుంది. హెయిర్ ఫాలింగ్ అనేది సివియర్ గా ఉంటుంది. రక్తహీనత అనేది ఎక్కువగా చూస్తాము. లిపిడ్ ప్రొఫైల్స్ ఏవైతే కొలెస్ట్రాల్ ఉంటుందో పెరిగిపోవడం జరుగుతుంది. దీనికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. దీంట్లో ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఒక 2-3 ఇయర్స్ అట్లా రెగ్యులర్ గా వాడుకుంటే పర్మనెంట్ గా థైరాయిడ్ లెవెల్స్ అనేటివి నార్మల్ కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు. విజయ్ కుమార్ గారు, డాక్టర్ గారు మీ ప్రాబ్లం అడగండి. హలో సార్, నమస్తే అండి. చెప్పండి సార్. హలో సార్, మాది వెయిట్ పెరుగుతుందండి, థైరాయిడ్ లేదు, ఏమీ లేదు. ఓకే, థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించాము. ఓకే, అదేండి. మీరేమైనా స్టీరాయిడ్ మెడికేషన్స్ అట్లా ఏమైనా తీసుకుంటున్నారా? లేదండి. ఓకే, ఇదేంటంటే ఒబేసిటీ అండి. చాలా మందిలో ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ నాన్ వెజ్ కానీ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ గా బంద్ చేయాలి. దీంతో పాటు అన్యూజువల్ వెయిట్ గెయిన్ అంటే తెలియకుండానే మనకు బాడీ లోపల నుంచి ఆకలి తక్కువ ఉండడం, బరువు పెరిగిపోవడం, ఇట్లాంటి సమస్య ఏదైనా ఉంటే గిన హార్మోన్ల లోపాల వలన ఇట్లాంటి ప్రాబ్లం వెయిట్ గెయిన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు ముఖ్యంగా కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండెలో బ్లాకేజెస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నారు అనే దానికి ప్రాపర్ గా టెస్ట్లు అనేటివి చేయించుకోవాలి. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి ప్రాపర్ గా ఇంతకుముందు ఏవైతే చేయించారో ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కన్సల్ట్ చేయండి. ఎందుకు వస్తుంది వెయిట్ గెయిన్ అనేది చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి జనార్దన్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ గారు మీ డౌట్ అడగండి. చెప్పండి జనార్దన్ రెడ్డి గారు. సార్, మా మదర్ కు బాగా దుర్దం అవుతుంది సార్. అదే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే థైరాయిడ్ సమస్య అని చెప్పారు. ఓకే, కారణం ఏందని? థైరాయిడ్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే జన్యుపరంగా, అంటే జెనెటిక్స్ లో ప్రీవియస్ గా ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటే ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోయినా ఎవరికైనా స్ట్రెస్ కొన్ని నెలల పాటు క్యారీ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మందిలో ఓల్డ్ ఏజ్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఇప్పుడు రీసెంట్ గా టీనేజ్ వయసులో కూడా చాలా మందిలో ఎక్కువగా చూస్తున్నాము. దీంట్లో ఏంటంటే మెయిన్ కారణం స్ట్రెస్, మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన ఇట్లాంటివి ఎక్కువగా ఉండడం వలన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా వస్తున్నాయి. దీంతో పాటు పిట్యుటరీ గ్లాండ్ యొక్క లోపాలు ఉండడం వలన కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా చూస్తున్నాం. ఏ రకమైన కారణాలు వస్తున్నాయి, ఎంత శాతం మీకు థైరాయిడ్ ప్రొఫైల్లో ఇప్పుడు థైరాయిడ్ రిపోర్ట్స్ ఉన్నాయన్న దాన్ని బట్టి, థైరాయిడ్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయన్న దాన్ని బట్టి మీకు ఒక డోసేజ్ అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఆ డోసేజ్ తీసుకుంటూ రెగ్యులర్గా ఆ సప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఆ సప్లిమెంటేషన్ పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ అనేది వాడుకోవాల్సిన అవకాశం ఉంటుంది. సో ఆ సప్లిమెంటేషన్ ఏదైతే తీసుకుంటున్నారో లైఫ్ లాంగ్ వాడుకోని అవసరం లేకుండా హోమ్ కేర్ లో పర్మనెంట్ గా తగ్గేదానికి మెడికేషన్ అనేది ఇస్తున్నాం. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొచ్చి కన్సల్ట్ చేయండి. ఓకే, హైపోథైరాయిడిజం అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? హైపోథైరాయిడిజం అనేది మనం ఇంతకుముందు చెప్తున్నట్టు థైరాయిడ్ యొక్క సెక్రెషన్స్ 0.35 దగ్గర నుంచి 5.5 వరకు నార్మల్ గా ఉంటుందండి. సో 5.5 కంటే ఎవరికైతే ఎక్కువగా వస్తుందో, అంటే 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు,
టెన్ ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 150, మోర్ దెన్ 150 కేసెస్ కూడా ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే మోర్ దెన్ హైపోథైరాయిడిజంలో ఎక్కువగా ఉన్నట్లు. సో హైపోథైరాయిడిజం అనేది ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే బాడీ టాప్ టు బాటమ్ ఎక్కడైతే ఉంటాయో, ఫస్ట్ హెయిర్స్ ఎక్కువగా ఊడిపోవడం, తొందరగా మెమరీ లాస్ అని అంటాం, అంటే తొందరగా జ్ఞాపక శక్తి గుర్తుండకపోవడం, బరువు ఎక్కువగా పెరిగిపోవడం, ఇట్లాంటి లక్షణాలన్నీ ముఖ్యంగా చూసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకే, మరి హైపర్ థైరాయిడిజం వల్ల వచ్చే మానసిక సమస్యలు ఏంటి? మానసిక ముఖ్యంగా హైపర్ థైరాయిడిజం లో ఇది చాలా పెక్యూరియన్ అనమాట. చాలా మందిలో ఏంటంటే పురుషుల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. హైపర్ థైరాయిడిజం లో ముఖ్యంగా హైపర్ లక్షణాలు అంటే ఎక్కువగా మనిషి చేయవలసిన దానికంటే కూడా ఫాస్ట్ గా పనిచేయడం, దీంట్లో ఏమవుతుంది బాడీ యొక్క బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళలో ఏంటంటే తొందరగా యాంగ్జైటీ ఎక్కువగా రావడం, చేసే పనిని 2-3 సార్లు చేయడం, దీంతోపాటు యూరినేషన్ కి తర్వాత ఏదైనా చిన్న దానికి రియాక్షన్ ఫాస్ట్ గా ఉండడం, ఏ పని కూడా గాబరా పడుతూ పనిచేయడం, గుండె యొక్క నాడీ వేగం అనేది పెరిగిపోవడం, బీపీ అనేది ఎక్కువగా పెరిగిపోవడం, మనిషి ఒక్కసారిగా సన్నబడడం, గుడ్లు అనేది ముందుకు వచ్చేసేయడం, దీన్ని ఎక్సప్తల్మస్ అని అంటాము. సో ఇట్లాంటి లక్షణాలన్నీ ముఖ్యంగా మానసిక లక్షణాల్లో మనం చూసేది ఏంటంటే తొందరగా మాట్లాడడం, తొందరగా పనిచేయడం, మాటని 2-3 సార్లు మాట్లాడడం, దీంతోపాటు సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది తొందరగా పెరిగిపోవడం, ఇలాంటి లక్షణాలన్నీ హైపర్ థైరాయిడిజం లో ఎక్కువగా గమనించే అవకాశం ఉంటుంది. ఓకే, వరంగల్ నుంచి నరేష్ గారు లైన్ లో ఉన్నారు. నరేష్ గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. నరేష్ గారు చెప్పండి. హలో, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ ఇలా డాక్టర్ దగ్గరికి నేను చెక్కకపోతే ఇవాళ థైరాయిడ్ ఉందని వచ్చింది సార్. ఓకే, యూ థైరాయిడ్ అని అంటారు సార్? యూ థైరాయిడ్ చెప్పండి. అవును సార్, అది ఫస్ట్ టైం. ఎట్లా సార్? ఫస్ట్ టైం రిపోర్ట్ అయ్యి. ఓకే, థైరాయిడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయండి ఇప్పుడు ప్రెసెంట్ చేయించిన దాంట్లో? ఈ T3 ఏమో 60 నుంచి 200 ఉంది సార్. ఓకే, T4 ఏమో 4.5 నుంచి 12 వరకు ఉంది సార్. ఓకే, ఈ TSS ఏమో 0.30 ఉంది సార్. 5.5 ఉంది సార్. ఓకే, మీకు ఎంత వచ్చింది TSH? TSS 0.3 సార్. ఓకే, 5.5. ఓకే, మీకు ఎంత వచ్చిందండి రిపోర్టు? అంటే అదే రిపోర్ట్ ఇచ్చింది సార్. మరి ఓకే, సరేనండి. మీరు ఇప్పుడు బాధపడుతున్న సింటమ్స్ ని మనం హైపోథైరాయిడిజం గా గుర్తిస్తామన్నమాట. సో థైరాయిడ్ రిపోర్ట్స్, థైరాయిడ్ లెవెల్స్ ఎంత వరకు అయితే ఉన్నాయో దీన్ని ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి, లేకపోతే ఇన ఫర్దర్ గా కాంప్లికేషన్స్ అనేవి మొదలయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ లో థైరాయిడ్ అనేది మొదలైంది, దీనికి ప్రాపర్ గా కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే పర్మనెంట్ గా థైరాయిడ్ లెవెల్స్ అనేవి తగ్గే అవకాశం ఉంది. లేకపోతే బరువు పెరిగిపోవడం, దీంతోపాటు తొందరగా డల్నెస్ రావడం, ఏ పని చేసుకోలేక మెమరీ లాస్ అనేది ఉండడం, తొందరగా జ్ఞాపక శక్తి అనేది గుర్తుండకపోవడం, తొందరగా అలసిపోవడం, నీరసం ఎక్కువ రావడం, డయాబెటీస్ లాంటి కండిషన్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకుని హోమ్ కేర్ ఇంటర్నెట్ కన్సల్ట్ చేసి ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. ఓకే, ఏలూరు నుంచి లక్ష్మి గారు లైన్ లో ఉన్నారు. లక్ష్మి గారు, డాక్టర్ గారు మీ సమస్య చెప్పండి. హలో డాక్టర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నాకు 2 ఇయర్స్ నుంచి గాయటర్ స్వెల్లింగ్ ఉందండి. ఓకే, గాయటర్ స్వెల్లింగ్ ఉంటే 2 మంత్స్ బ్యాక్ ఆపరేషన్ చేయించేసుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు నాకు T3 T4 వచ్చేసి నార్మల్ అండి, TSH వచ్చేసి 13.8 ఉందండి. ఓకే, హైపోథైరాయిడిజం లో ఉన్నారు మేడం. 125 mg మెడిసిన్ వాడుతున్నాను. ఓకే, అయితే ఇప్పుడు నేను ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఓకే, మీరు తీసుకుంటున్న ఫుడ్ లో ఏదైతే క్యాబేజ్, క్యాలిఫ్లవర్, గ్రీన్ పీస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా బంద్ చేసేయాలి. దీంతోపాటు తీసుకుంటున్న ఫుడ్ లో నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ అనేది కంప్లీట్ గా బంద్ చేయాలి మేడం. దీంతోపాటు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మార్నింగ్ అట్లీస్ట్ 10-15 మినిట్స్ వాకింగ్ అనేది చేసుకోవాలి. దీంతోపాటు థైరాయిడ్ లెవెల్స్ ఏవైతే ఇప్పుడు మీకు 125 mg వాడుతున్నారు, సో ఇది వాడుతున్నా కూడా మీ థైరాయిడ్ లెవెల్ ఏదైతే ఉందో 13.5 ఉందని చెప్తున్నారు. సో 13.5 ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువ లెవెల్ అనమాట. సో మీరు వాడుతున్న 125 mg కూడా స్లోగా ట్యాంపర్ చేస్తూ తగ్గించేదానికి హోమియోపతిలో చాలా రకాల మెడిసిన్స్ అనేది, కాన్స్టిట్యూషన్ థెరపీ ట్రీట్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. మీకు దగ్గరలో విజయవాడ బ్రాంచ్ ఉంటుంది, ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్లి కన్సల్ట్ చేయండి. ప్రాపర్ గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే పర్మనెంట్ గా థైరాయిడ్ లెవెల్స్ అనేవి నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. పర్మనెంట్ గా నార్మల్ కి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కేసెస్ ఇలాంటి థైరాయిడ్ కేసెస్ క్యూర్ చేసిన చాలా కేసెస్ క్యూర్ చేసాము. సో దీంట్లో ఏంటంటే వాళ్ళు బాధపడుతున్న సింటమ్స్ ఏవైతే ఉన్నాయో, చాలా మందికి ప్రెగ్నెన్సీ రాదు, సో చాలా మందికి ఓవ్యులేషన్ సరిగా ఉండదు, చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం వలన ప్రెగ్నెన్సీ అనేది డిలే అయ్యే అవకాశం ఉంటుంది,
చాలా మందికి ఇప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్, చిన్నపిల్లల్లో టీనేజ్ వయసులో చాలా మందికి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్, వాళ్ళకి ఏంటంటే బరువు పెరిగిపోతున్నాం, జుట్టు రాలుతుంది, స్కిన్ కలర్ చేంజ్ అవుతున్నారు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావట్లేదు. సో వీటికి ఏమనుకుంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందనుకొని ప్రాపర్గా కొన్ని మెడికేషన్స్ అనేవి వాడుకుంటే టెంపరీగా పీరియడ్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ పర్మనెంట్గా ఏంటంటే థైరాయిడ్ లోపం ఉందా, పిసిఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని కరెక్ట్గా మెడిసిన్స్ అనేది వాడుకుంటే వాళ్ళ హార్మోన్స్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అనంతపురం నుంచి అమన్ గారు లైన్ లో ఉన్నారు. అమన్ గారు, డాక్టర్ గారు మీ ప్రాబ్లం చెప్పండి. హలో డాక్టర్ గారు, చెప్పండి సార్. సార్ నాకు లాస్ట్ టైం ట్రీట్మెంట్ చేయించాను సార్, దాంట్లో ఫాస్ట్ కేర్ లో నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది, TT3 69.05 అని సార్. ఓకే, TT4 వచ్చి 4.3 ఉందండి సార్. TSH వచ్చి 1.30 ఉంది సార్. ఓకే, టాబ్లెట్ ఏమైనా వాడుతున్నారా? టాబ్లెట్ ఇప్పుడు ఏం లేదు సార్. టెల్మీ హెచ్ అన్నది వాడుతున్నాను సార్. టెల్మీ కైండ్ హెచ్. ఓకే, థైరాయిడ్ ఏమైనా వాడుతున్నారా? ఓకే, మీకు ఇప్పుడు చూసిన రిపోర్ట్ అయితే ఇది 1.35 అని అంటున్నారు. 1.35 నార్మలే ఉందండి. బట్ థైరాయిడ్ ప్రొఫైల్ ఎందుకు చేయించారు అనేది మనం ముఖ్యంగా చూసుకోవాలి. అంటే వెయిట్ పెరుగుతున్నామా, లేకపోతే వేరే సింటమ్స్ ఏమైనా ఉన్నాయనేది చూసుకోవాలి. మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయండి, థైరాయిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ ఎందుకు చేయించారు అనేది డీటెయిల్స్ తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఓకే, హైపోథైరాయిడిజం వల్ల వచ్చే మానసిక లక్షణాలు ఏంటి? హైపోథైరాయిడిజం లో ముఖ్యంగా తొందరగా అలసిపోవడం, బరువు ఎక్కువగా పెరగడం, దీంతో పాటు మానసికంగా ఏంటంటే ఏ పని చేసుకోలేకపోవడం, మెమరీ లాస్ అంటే నిస్సహాయత, తర్వాత డల్నెస్ ఎక్కువగా ఉండడం, ఏ పనికి తొందరగా రియాక్షన్ చూపించకపోవడం, ఎప్పుడు డల్గా ఉండిపోవడం, మందబుద్ధి అంటే డల్నెస్ ఎక్కువగా ఉండడం, ఏదైనా తొందరగా చెప్పినా కూడా ఫాస్ట్గా రియాక్షన్ అనేది ఉండకపోవడం, చేసే పనినే స్లోగా చేసుకోవడం, దీంతో పాటు బాడీలో శరీరంలో మనకి ఏంటంటే మానసికంగా చాలా వరకు డిప్రెషన్ లాంటిది వచ్చేసేయడం, దీని వలన చాలా మందిలో ఏంటంటే డల్నెస్ ఎక్కువగా ఉండడం, చాలా మంది స్లీపీనెస్ అంటే ఎక్కువగా నిద్రపోవాల్సి రావడం, ఇట్లాంటి కండిషన్స్ అన్ని హైపోథైరాయిడిజం లో మానసిక లక్షణాలు ఎక్కువగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఓకే, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు? ఓకే, ముఖ్యంగా ఏంటంటే థైరాయిడ్ ప్రొఫైల్ ఎవరైనా రిపోర్ట్ చేస్తే థైరాయిడ్ ప్రొఫైల్ కి ప్రాపర్ గా దాంట్లో TSH లెవెల్స్ ఎంత వరకు వస్తున్నాయి, దీంతో పాటు ఏ కండిషన్ లో ఉంటున్నారు, హైపోథైరాయిడిజం లో ఉన్నారా, హైపర్ థైరాయిడిజం లో ఉన్నారా. సో హైపోథైరాయిడిజం లో ఉంటే ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది, సో మనం బాధపడుతున్న సింటమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే డల్నెస్ ఎక్కువగా ఉండడం, హెయిర్ ఫాలింగ్ సివియర్ గా ఉండడం, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా ఉండడం, ప్రాపర్ గా కొందరికి ఏంటంటే చాలా మందికి డల్నెస్, కొందరు చిన్నపిల్లల్లో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఎదుగుదల లేకపోవడం, అంటే ఉన్న హైట్ కి వాళ్ళ ఏజ్ కి సంబంధం లేకుండా పోవడం, దీంతో పాటు గ్రోత్ అనేది రాకపోవడం, చదువులో వెనకబడడం, డల్నెస్ ఎక్కువగా ఉండడం, ప్రాపర్గా అన్నం తినలేకపోవడం, దీంతో పాటు కోల్డ్, తర్వాత ఫ్రీక్వెంట్గా కోల్డ్ అటాక్స్, తర్వాత జలుబు దగ్గులు లాంటివి తొందరగా వచ్చేసేయడం, ఇట్లాంటి అటాక్స్ అన్ని చాలా మంది చిన్నపిల్లల్లో ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ప్రాపర్గా పేరెంట్స్ ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకే, మరి థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఇంతకుముందు చెప్తున్నట్టు క్యాబేజ్, క్యాలీఫ్లవర్, గ్రీన్ పీస్ అనేటివి చాలా మంది అవాయిడ్ చేస్తే చాలా వరకు బెటర్. దీంట్లో ఏమవుతుందంటే గాయిటరస్ కండిషన్స్ లో ముఖ్యంగా థైరాయిడ్ యొక్క వాప్ అనేది పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ ఎవరికైతే ఉంటుందో చాలా మంది ఈ ఫుడ్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, గ్రీన్ పీస్ ఇవి కంప్లీట్ గా బంద్ చేస్తే కినా వాళ్ళకు థైరాయిడ్ ఉన్నా కూడా కొందరికి గాయిటరస్ స్వెల్లింగ్స్ అనేటివి ఫ్యూచర్ లో డెవలప్ అవ్వకపోయే అవకాశం ఉంటుంది. దీంతో పాటు గ్రీన్ ఫుడ్ అంటే మనం తీసుకునే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో, నాన్ వెజ్ ఫుడ్ అనేది తక్కువ చేసుకోవడం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమ మినిమం అట్లీస్ట్ 10-15 మినిట్స్, యోగా లాంటిది కానీ లేకపోతే ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవడం, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ నెక్ కి కొన్ని రకాల ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి, అలాంటివి చేసుకుంటే థైరాయిడ్ యొక్క సెక్రీషన్స్ చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, మరి స్త్రీ పురుషుల థైరాయిడ్ లక్షణాలు ఒకేలా ఉంటాయా? చాలా మందిలో ఏంటంటే స్త్రీ పురుషుల్లో లక్షణాలకు చాలా వరకు వేరే ఉంటాయి. దీంట్లో హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అని రెండు రకాల కండిషన్స్ చెప్పడం జరుగుతుంది. సో స్త్రీలలో మనం చూసేది ఏంటంటే హైపోథైరాయిడిజం అంటే చేయవలసిన దానికంటే థైరాయిడ్ తక్కువగా పనిచేయడం అనమాట. సో ఈ కండిషన్స్ లో ఒక్కసారిగా బరువు పెరిగిపోవడం, దీంతో పాటు జుట్టు రాలిపోవడం, మలబద్ధకం ఎక్కువగా ఉండడం, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా ఉండడం, స్కిన్ కలర్ నల్లగా అయిపోవడం, డార్క్నెస్ స్కిన్ ఎక్కువగా రావడం, స్కిన్ డ్రైనెస్ ఎక్కువగా ఉండడం,
ఇలాంటి కండిషన్స్ అన్ని హైపోథైరాయిడిజం లో ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. పురుషుల్లో ఎక్కువగా చూసేది ఏంటంటే హైపర్ థైరాయిడిజం, మనిషి ఒక్కసారిగా సన్నబడడం, దీంతో పాటు కళ్ళ గుడ్లు ముందుకు వచ్చేసినట్టు ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. సో ఇద్దరికి హైపర్ థైరాయిడిజం కి హైపోథైరాయిడిజం కి ట్రీట్మెంట్స్ అనేది డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది. దీనికి మనం ప్రాపర్ గా వాళ్ళ యొక్క మానసిక లక్షణాలు ఎలా ఉన్నాయి, ఎంతకాలం నుంచి సఫర్ అవుతున్నారు, సో ఇలాంటి కండిషన్స్ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటికి ఏంటంటే చాలా కేసెస్ కొన్ని నెలల పాటు ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఎలాంటి థైరాయిడ్ మొండి కేసులు లాంటి థైరాయిడ్ కేసెస్ ఏవైతే క్రానిక్ కేసెస్ ఏవైతే ఉంటాయో, పర్మనెంట్గా థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ తీసుకొచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో. రిపోర్ట్స్ తీసుకొని ఏవైనా దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థైరాయిడ్ సమస్యలకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళది ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రిపోర్ట్ యూడిసైట్.